సోమవారం వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి హాట్ హాట్ గా ఉండబోతోంది. ఆదివారం నాటితో ఎలిమినేషన్ ప్రక్రియ ముగియడంతో సోమవారం నాడు మూడో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ జరగబోతున్నాయి. తొలివారం సూర్యకిరణ్ రెండో వారం కంటే కరాటి కళ్యాణ్ ఎలిమినేట్ కావడంతో మూడో వారం మరో కంటెస్టెంట్ తో బ్యాగ్ సర్దించేందుకు నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు. ఇప్పటికే కరాటే కళ్యాణి విసిరిన బిగ్ బాంబ్ మూడో వారంతో డైరెక్ట్ గా నామినేట్ అయింది దేవి. ఇక మిగిలిన వాళ్లలో ఎవరు నామినేట్ కాబోతున్నారు? ఈ వారం బ్యాగ్ సర్దేయబోయేది ఎవరు? సోమవారం నాటి 16వ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే మంచి ఊపున్న పాటతో అదిరిపోయే స్టెప్లు వేశారు కంటెస్టెంట్స్. గంగవ్వ కూడా ఫుల్ జోష్లో కనిపించింది. బిగ్ బాస్ హౌస్లో పులిహోర రాజా ట్యాగ్ తగిలించుకున్న అభిజిత్ కలిపితే మోనాల్తో లేదంటే హారికతో కలుపుతున్నాడు కనుక ఉదయాన్నే హారికతో ముచ్చట్లు పెట్టాడు. అయితే దివి ఎంటర్ అయి ఆదివారం నాటి ఎలిమినేషన్పై చర్చ జరిపారు. మోనాల్ హారికల్లో నువ్వు ఎవరిని సేవ్ చేసేవాడివి అని దివి అభిజిత్ అడగగా చెరువు సగం అని బ్యాలెన్స్ చేశాడు. అయితే పక్కన హారిక ఉందని ఏమో కానీ హారికను సేవ్ చేసేవాడినని మొనాల్ని ఎలిమినేట్ చేసేవాడినని అంటూ క్లారిటీ ఇచ్చాడు. కంటెస్టెంట్గా మొనాల్ కంటే హారిక చాలా బెటర్ అనేశాడు. అయితే మెహబూబ్ తనని నామినేట్ చేయడం పట్ల తెగ ఫీల్ అయిపోయింది హారిక. సిల్లీ రీజన్ చెప్పడానికి నా ఈగోని హర్ట్ చేశాడంటూ ఫీల్ అయింది. అయితే అరియానా గ్లోరీ దేవి గురించి చర్చించాడు రాజశేఖర్ మాస్టర్. నేను ఏ రోజు డైరెక్టర్ అని ఫీల్ అవ్వలేదు, వృత్తి కోసం చర్చించాల్సిన అవసరం లేదని చెప్పాడు రాజశేఖర్. ఇక అరియానా సోహెల్ మధ్య టేబుల్ క్లీనింగ్ విషయంలో గొడవ జరిగింది. ఆనియన్స్ కట్ చేసిన తర్వాత టేబుల్ క్లీన్ చేయని అరియానా సోహెల్ని కోరడంతో సీరియస్ అయ్యాడు సోహెల్. నువ్వు నాకు చెప్పకు ఆర్డర్ లేకుండా రివర్స్ అయ్యారు. ఇక రాజశేఖర్ మాస్టర్ ఇప్పటి వరకు రేషన్ డీలర్గా ఉండగా కొత్త రేషన్ డీలర్ని ఎన్నుకున్నారు ఇంటి సభ్యులు. అభిజిత్ని ఏకాభిప్రాయంతో రేషన్ డీలర్గా ఎన్నుకున్నారు. మూడో వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్స్ హీట్ పెంచాయి. కరాటే కళ్యాణి బిగ్ బాంబ్ విసరడంతో డైరెక్ట్గా యాంకర్ దేవి నామినేట్ అయింది. హౌస్లో కెప్టెన్గా ఉన్న నోయల్కి మినహాయింపిస్తూ అతనికి ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేసే అధికారాన్ని ఇచ్చారు. దీంతో యాంకర్ లాస్ని నామినేట్ చేశాడు నోయల్. ఇక మిగిలిన సభ్యులకు ఇతర చొప్పున నామినేట్ చేసే అధికారం ఇచ్చారు బిగ్ బాస్. ఇక మెహబూబ్, అరియానా గ్లోరీ, హారిక, దేవి, రాజశేఖర్ మాస్టర్, కుమార్ సాయి, దేతడి హారిక, మెహబూబ్, సుజాత, అవినాష్, మెహబూబ్, హారిక, దివి, మోనాల్ గుజ్జర్, కుమార్ సాయి, అభిజిత్, అరియానా గ్లోరీ, సుజాత, కుమార్ సాయి, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, కుమార్ సాయి, మొనాల్ గజ్జర్, రాజశేఖర్, అరియానా గ్లోరీ, కుమార్ సాయి, మొనాల్ గజ్జర్, అరియానా గ్లోరీ, దివి, అఖిల్ సార్థక్, కుమార్ సాయి, అరియానా గ్లోరీ, సోహెల్, అరియానా గ్లోరీ, కుమార్ సాయి, లాస్యా, కుమార్ సాయి, అరియానా గ్లోరీ, అరియానా గ్లోరీ, మొనాల్ గజ్జర్, మెహబూబ్, జోదా, సుజాత, దేతడి, హారిక, అభిజిత్. హాట్ హాట్గా సాగిన ఈ నామినేషన్ ప్రక్రియలో మూడో వారానికి సంబంధించి ఏడుగురు కంటెస్టెంట్స్ మరి అయినటువంటి యాంకర్ దేవి, లాస్యా, అరియానా గ్లోరీ, కుమార్ సాయి, మెహబూబ్, మోనాల్ గజ్జర్, హారికలు నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురిలో ఒకరు వచ్చే వారం బ్యాగ్ సర్దేయబోతున్నారు. మరి ఆ ఎవరో మీరు కూడా ఆలోచించండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.